బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లకు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై విధించిన అసెంబ్లీ బహిష్కరణను ఉన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. వారి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. వారు తప్పు చేశారని భావిస్తే ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు, కానీ అసెంబ్లీ బహిష్కరణ సరికాదని న్యాయస్థానం తెలిపింది. రైటిగా ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈరోజు అంటే హైకోర్టులో వీరిద్దరికీ కూడా ఊరట లభించింది, దాన్ని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఇది ఊరట కాదండి, లాగి కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి లాగి చెంపకాయ మీద దెబ్బ కొట్టినట్టుగా భావిస్తా ఉన్నాము. ఒక అప్రజాస్వామికంగా, అనైతికంగా నియంతృత్వ పోకడలకు చెంపపెట్ట లాంటిది హైకోర్టు నిర్ణయం. దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము. అయితే ఇది జరుగుతుంది అని చెప్పని ఆన్ ద వెరీ డే ఎప్పుడైతే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేసి, మరీ ముఖ్యంగా వెంకటరెడ్డి గారిని, తర్వాత సంపత్ గారిని ఎప్పుడైతే అనర్హత వేటు వేసి ఆగమేఘాల మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపి మళ్ళా ఎన్నికలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, ఇది అనైతికము, ఇది అన్యాయము, ఇది కోర్టులో నిలవనేరదు. గతంలో ఎట్లయితే రెండు సార్లు, దాదాపు ఒక రెండు డజన్ల పర్యాయాల పాటు రకరకాల పరిపాలన అంశాల పట్ల హైకోర్టు ఎట్లయితే మొట్టికాయ పెట్టిందో దీనిపై కూడా తప్పనిసరిగా మొట్టికాయ పెడుతుంది అని చెప్పి చెప్పినాం. మేము చెప్పిన మాట ఇవాళ నిజమైంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటుందండి. ఒక వ్యక్తిని కసబ్ లాంటి వాడిని ఉరిదీయాలంటే కూడా కనీసం అతనికి తన యొక్క సంజాయిషి చెప్పుకునే అవకాశం ఇచ్చిన తర్వాత మాత్రమే ఉరిదీసిన పరిస్థితి. కానీ ఏ మాత్రం కూడా సంజాయిషి లేకుండా, నోటీస్ లేకుండా, వాళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా ఏకపక్షంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కేవలం అసెంబ్లీలో కాగ్ సంబంధించినటువంటి వాళ్ళ డొల్లతనాన్ని చర్చకు రావద్దని చెప్పని, చివరి బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ లో ఉన్నటువంటి ఒక డొల్లతనాన్ని కాంగ్రెస్ ఎక్కడ బయటపెడుతున్న ఉద్దేశంతో వాళ్ళు కుట్రపూరితంగా తీసుకున్న నిర్ణయం ఇది, లాగి చంపకాయ కొట్టినట్టయింది. ఇప్పటికైనా కేసీఆర్ గారు తన నియంతృత్వ ధోరణిని వీడి తెలంగాణ ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి క్షమార్పణ చెప్పాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ రకమైనటువంటి ఒక నియంతృత్వ పోకడలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇవాళ ఉంటావు, రేపు దిగిపోతావు, కానీ ఒక రాంగ్ ప్రెసిడెన్సెస్ సెట్ చేసి ప్రశ్నించే గొంతుకలను, ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాన్ని కూని చేయాలని ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం అని చెప్పని వాళ్ళ చెప్పకనే హైకోర్టు ఇవాళ వాళ్ళ చెంపకాయ కొట్టినట్టుగా మేము భావిస్తా ఉన్నాము, స్వాగతిస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ పక్షాన సంఘీభావం తెలిపి ఈ మోసపూరితమైనటువంటి వైఖరిని ఖండించినటువంటి ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, ప్రజా సంఘాలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. శ్రవణ్ కుమార్ గారు, అంటే మీరంటే ఇది చెంపపెట్టు లాంటిది అటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటున్నారు, బట్ అంటే దీన్ని అటు టీఆర్ఎస్ నేతలు కానీ ప్రభుత్వ వర్గాలు కానీ ఏ విధంగా తీసుకునే అవకాశం కనబడుతుంది? ఇప్పుడు దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తా ఉంది ప్రభుత్వము. ఇది వాస్తవానికి ఇది మొట్టమొదటిసారి కాదు హైకోర్టు వీళ్ళపైన ఈ రకమైన ఒక తీర్పు ఇవ్వటం. దాదాపు గతంలో ఒక 20 సార్లు 20-25 పర్యాయాల పాటు రకరకాల అంశాలు, అది ఉద్యోగాలు కావచ్చు, టోల్ గేట్ కనెక్షన్స్ కావచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ ఒకేషన్స్ హైకోర్టు చెప్పింది మీకు పరిపాలన రావట్లేదు అని చెప్పని స్పష్టంగా చెప్పింది. అందుకే వాళ్ళు కూడా చాలా పర్యాయాల పాటు వీళ్ళ నిర్ణయాలు తప్పు అని చెప్పని తీర్పునిచ్చింది. ఇది ఆ కొనసాగింపుగానే మేము చూస్తా ఉన్నాం. అయితే దీనివల్ల ఒకటి స్పష్టమైంది ఏంటంటే, ఒకటి విజ్ఞత లేదు, పరిపాలన సామర్థ్యము లేదు, తర్వాత రాజకీయ విజ్ఞత లేదు, ఒక దురహంకార పూరితమైన ఒక వైఖరి ఉంది అనేది స్పష్టమైంది. కాబట్టి టీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది అని అంటే సరే, దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. కానీ మన గతంలో ఈ 4 సంవత్సరాల కాలంలో నేను బట్టిన కుందేలికి 3 కాళ్ళు అని వివరిస్తున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వ వైఖరిని కనుక ఒకసారి చూసినట్టయితే వాళ్ళు వినాశకాలే, విపరీత బుద్ధి లెక్క ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం ఆలోచించినా సంబంధం లేదు, కానీ మార్చుకోవాలా వైఖరి అని చెప్పని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యూ కెనాట్ కట్ల్ ద డెమోక్రసీ, యూ కెనాట్ డిస్ట్రాయ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక దుర్మార్గమైన వైఖరిని విడనడాలా, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ఒక అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించే రీతిలో పరిపాలించాలని చెప్పని వారిని కోరుతా ఉన్నాం.
రైట్ శ్రవణ్ కుమార్ గారు, అంటే ఇప్పుడు ఇదంతా జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, హైకోర్టు తీర్పు కావచ్చు, మొత్తానికి ఆ జస్టిస్ ఓవరాల్గా కనుక చూస్తే అంటే ప్రజలు దీన్ని ఏ విధంగా చూడబోతూ ఉన్నారు? అంటే నిజంగా నిరంకుశ పాలనలో భాగం అనుకోవచ్చా, లేకపోతే ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ లాగా తీసుకునే అవకాశం ఉందా? ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా కోడై కూస్తా ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం, గతంలో అన్నాం రామచంద్రుల వారి ప్రభుత్వం ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని చెప్పాను. ధర్మబద్ధమైన పాలన నాలుగు పాదాల మీద, ఇక్కడ అధర్మమైన పాలన, దుర్మార్గమైన పాలన కూడా ఒక నాలుగు పాదాల మీద నడుస్తుంది. ఇదేంటంటే అసమర్థత, అవినీతి, అణచివేత, అబద్ధం అనేటువంటి ఒక నాలుగు పాదాల మీద ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. ప్రజలు నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. తప్పనిసరిగా కర్రు కాల్చి వీళ్ళకు రానున్నటువంటి ఎన్నికలు, అది 2018లో వచ్చినా 19లో వచ్చినా తప్పనిసరిగా కర్ర కాల్చి వాట పెడతారు, వీళ్ళకి సరైన గుణపాఠం చెప్తారు అని చెప్పని నేను భావిస్తాను. అయితే ఒక ఈ అంశం మీరు ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్న అంశం పట్ల ఒక మాట ఏంటంటే, బాధ కలిగించే అంశం ఏంటంటే తెలంగాణ మేధావుల యొక్క బానిసత్వ వైఖరి. ఇవాళ ప్రశ్నించే గొంతుకలు ఒక పక్కన కోదండరామ్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మందకృష్ణ మాదిక్ గారు కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి ప్రజాశక్తులు, ప్రతిపక్ష పార్టీలు నిరంతరంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత వైఖరిని ఎండగడుతున్న ప్రయత్నం చేస్తుంటే, వాళ్లకు మద్దతుగా నిలిచాల్సినటువంటి ప్రజాస్వామ్య శక్తులు అనబడేటువంటి మేధావులు అనేటువంటి వాళ్ళు కూడా ఇవాళ భజనపరులుగా మారారు. వాళ్ళు కూడా మీ వైఖరి మార్చుకోవాలా అని చెప్పని హైకోర్టు పరోక్షంగా చెప్పినట్టుగానే భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది తప్పని వాడు తప్పులో భాగస్వామి. తెలంగాణ మేధావి వర్గం ఇవాళ ఫర్ సమ్ రీజన్ హ్యాస్ బికమ్ క్లెయిమ్స్ ఆఫ్ ది కేసీఆర్ గవర్నమెంట్. దాంతో ఇవాళ ఇష్టారాజ్యంగా పట్టపగ్గాలు లేకుండా ఇవాళ కేసీఆర్ గారి యొక్క దురహంకార వైఖరి చూపెడతా ఉన్నాడు. ఇవాళ హైకోర్టు తీర్పు ద్వారానైనా ప్రజలు చాలా విఘ్నులు, వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు ఓట్ల ద్వారా కేసీఆర్ గారికి తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్తారు. కానీ ప్రశ్నించవలసినటువంటి వాళ్ళు, నిలదీయాల్సినటువంటి ప్రజాస్వామ్యానికి వెన్నుపూసగా ఉండాల్సినటువంటి ఒక మేధావుల మౌనం వీడాల్సిన అవసరం ఉంది అని చెప్పని హైకోర్టు తీర్పు పరోక్షంగా చెప్పింది అని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. రైట్ శ్రవణ్ కుమార్ గారు, మరోవైపు అంటే మీరు అన్నట్లుగా ఇటు తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభకు కూడా పూర్తిగా మళ్ళీ హైకోర్టు నుంచి తీర్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ని కూడా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఒక విషయం అండి, వాడెవడో మహేష్ బాబు అని ఒక సినిమా తీస్తే ఆ సినిమాకు లాల్ బహదూర్ స్టేడియం లో అంత పెద్ద డెసిబల్స్ ఆఫ్ సౌండ్ సిస్టమ్స్ ను పెట్టి పర్యావరణానికి ప్రమాదం కలిగించేటువంటి ఒక రీతిలో సౌండ్ పొల్యూషన్ అయినా పర్వాలేదు అని చెప్పని అంత పెద్ద మైక్ సిస్టమ్స్ కు పర్మిషన్ ఇచ్చి వేలాది మంది అందులో పార్టిసిపేట్ అయ్యేగా మీటింగ్ కు ఆ యొక్క సభకు పర్మిషన్ ఇస్తావు, సినిమా సభకు. కానీ ప్రజల హక్కుల ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఆవిర్భావ సభకు నేను పర్మిషన్ ఇవ్వను అని అంటే ఇది మొత్తం కూడా ఏంటి అని అంటే వినాశకాలే విపరీత బుద్ధి. నన్ను ఎదిరించేవాడు, ప్రశ్నించేవాడు ఎవరికి కూడా ఈ తెలంగాణలో ఉండకూడదు, వాళ్ళు మాట్లాడకూడదు అనేటువంటి ఒక వైఖరి ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం చూపెడతా ఉంది. కాబట్టి ఇది ఇవాళ తీర్పుతోటైనా అందుకే చెప్తా ఉన్నాను, మీరు నిరంతరంగా ఒక పక్కన ఎన్కౌంటర్ల పేరుతో, ఒక పక్కన అవినీతితో, అబద్ధాలతో అణచివేస్తూ ప్రశ్నించే గొంతుకలు. మందకృష్ణ మాదిక ఇంట్లో దీక్ష చేస్తే ఆయన అరెస్ట్ చేసుకోవడం పెట్టినారు. కోదండరామ్ లాంటి ఆయన ఇంటి తలుపులు వెలగొట్టి అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేసినారు గతంలో. అంటే ఎక్కడికక్కడ ఈ ఆఖరికి ఏంటంటే ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేసేసి నన్ను ఎవరు అడుగుతారు, నా ఇష్టం కల్వకుంట్ల రాజ్యాంగం ఉన్నది రాజ్యాంగం కాదు అన్నటువంటి ఒక రీతిలో ఆ పెద్ద మనిషి వ్యవహరిస్తున్న తీరును ఇవాళ హైకోర్టు వాస్తవానికి ఒక ఎమ్మెల్యేల తీర్పుకు సంబంధించి, ఎమ్మెల్యేల సస్పెన్షన్ సంబంధించిన అంశంపైన స్పందించవచ్చు కాక, కానీ ఈ తీర్పు మొత్తం నాలుగు సంవత్సరాలుగా కేసీఆర్ గారు అనుసరిస్తున్నటువంటి ఒక దుర్మార్గపూరిత వైఖరికి చెంపపెట్టులాగా, ప్రతీకలాగా ఉందని చెప్పి నేను భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ కుమార్ గారు ఫోన్ లైన్ లో మీ అభిప్రాయం తెలిపినందుకు.